వైసీపీ సోషల్ మీడియా డివిజన్ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాకు చెందిన ఓ మహిళతో ఫేస్బుక్ ప్రేమ వ్యవహారం నడిపించాడు. మహిళను కలవడానికి రమ్మని డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి ఆ ఫోటోలను మహిళకు చూపించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా కృష్ణారెడ్డి ఆమెతో గర్భం తీపించాడు. మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ. విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ లో ఆమె ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, చిత్రహింసలు పెట్టడమే కాకుండా చంపడానికి కూడా యత్నించాడు. పోలీసులు హైదరాబాద్ లో కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణారెడ్డి పరారీలో ఉండగా మహిళకు ప్రాణహాని ఉందని హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఆమె ప్రస్తుతం వారి పర్యవేక్షణలో ఉంది. కృష్ణారెడ్డి విషయం తెలియగానే వైసీపీలో సోషల్ కోఆర్డినేటర్ పదవి నుండి తొలగించారు వైసీపీ పెద్దలు. మద్దిపాడు మండలం నందవరం గ్రామానికి చెందినటువంటి చుండి కృష్ణారెడ్డి, ఇతను ఫేస్బుక్ లో ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మాయమాటలు చెప్తూ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఆ యువతిని కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళినటువంటి అతను అతన్ని కలవడానికి వచ్చినటువంటి యువతికి ఆ సమయంలో ఆ అమ్మాయి 2 సార్లు గర్భం దాల్చడం జరిగింది. నన్ను పెళ్లి చేసుకోమని కోరగా నేను చేసుకోను, ఎక్కడైనా చెప్పుకో, నాకు పొలిటికల్ సపోర్ట్ ఉంది అంటూ ఆ అమ్మాయిని బెదిరించాడు. ఏమీ చేయలేని తను ఆత్మహత్య యత్నం చేసింది. ఆ సమయంలో పోలీసులు వివరాల కోసం రాగా జరిగినవన్నీ చెప్పగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అతను 3 నెలలు జైల్లో శిక్షణ అనుభవించి కండిషన్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఆ అమ్మాయిని పెళ్లికి ఒప్పించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కట్న కానుకలతో లాంఛనబద్ధంగా వివాహం జరిపించారు. వివాహం అయిన మరుసటి రోజు నుండే అదనపు కట్నం కావాలి, తన మీద పెట్టినటువంటి ఆ కేసు రిటర్న్ తీసుకోవాలంటూ వేధింపులు మొదలుపెట్టారు.